నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. పిఠాపురంలో కూటమి పార్టీలు కారాలు మిరియాలు నూరుతున్నాయా? నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? ఇక మాటల్లేవు, మాట్లాడుకోవటాల్లేవు, బరిలోనే తేల్చుకుందాం అంటూ టీడీపీ జనసేన నేతలు తొడలు కొడుతున్నారా? ఏకంగా డిప్యూటీ సీఎం ఇలాకాలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? ఏ విషయంలో రెండు పార్టీల నేతలు పంతాలకు పోతున్నారు? పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు పొలిటికల్ పొగలు పుట్టిస్తున్నాయి. ఈ నెల 6న పోలింగ్ జరుగుతుంది. అంతవరకు పెద్ద విశేషమేమీ లేదు. అంతకు మించి ఒక చిన్న కోఆపరేటివ్ సొసైటీ ఎన్నిక గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకోవాల్సిన అవసరం అసలే లేదు. కానీ ఇక్కడ మిత్రపక్షాలైన టీడీపీ జనసేన పోటీ పడటమే అసలు మ్యాటర్. అంతకు మించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి పోటీ జరగడంపైనే ఇప్పుడు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మామూలుగా అయితే అసలు ఈ సొసైటీకి ఎక్కువ సార్లు ఏకగ్రీవమే అవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఖాతాలో పడిపోతుంది. అలాంటిది ఇప్పుడు మిత్రపక్షాలే పోటీ పడటం ఏంటన్నది ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్న. మొత్తం 5 డైరెక్టర్ పదవులకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసలువి పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు. అయినా సరే సొసైటీ సాక్షిగా టీడీపీ జనసేన బల నిరూపణకు సిద్ధమవడం సెగ పుట్టిస్తోందట. రెండు పార్టీల నాయకులు కలిసి కూర్చొని ఏకగ్రీవం చేసుకోకుండా ఈ రచ్చకెక్కడం ఏంటని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇదంతా నియోజకవర్గ స్థాయిలో ఆధిపత్య పోరేనంటూ కొత్త కొత్త లెక్కలు బయటికి వస్తున్నాయి. 5 డైరెక్టర్ పదవులకు 18 మంది నామినేషన్స్ వేశారు. అందులో 6 విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు పోటీలో 12 మంది ఉన్నారు. అందులో జనసేన 5 సపోర్ట్ చేస్తుంటే టీడీపీ మద్దతుతో మరో 5 బరిలో నిలిచారు. మిగతా ఇద్దరిలో ఒకరు డమ్మీ అభ్యర్థి. అంటే డైరెక్టర్ పదవుల్ని రెండు పార్టీలు ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థం అవుతోందని అంటున్నారు జనసేన పిఠాపురం కోఆర్డినేటర్ మారెడ్డి శ్రీనివాస. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ లో మొత్తం డైరెక్టర్ పదవులు తాము చెప్పిన వారికే ఇవ్వాలి అని మొదట అన్నారట. తమ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి అదే సరైన లెక్క అని క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే అందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఒప్పుకోలేదట. ఈ విషయంలో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఓకే, లేదంటే గ్రౌండ్ లోనే చూసుకుందామని అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరికి వారు పంతానికి పోవడంతో పోటీ అనివార్యమైందన్నది లోకల్ టాక్. దాంతో సొసైటీకి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఇదే సమయంలో టీడీపీ లీడర్స్ ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నారట. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియకుండా ఉందా అన్నది వర్మ డౌటట. అంటే పవన్ నోటీస్ ఉంటే వాళ్ల పార్టీ నాయకులు మొత్తం పోస్టులు అడుగుతున్నారు అన్న అభిప్రాయంతో ఇదేనా పొత్తు ధర్మమంటూ సెటైర్లు వేస్తున్నారట వర్మ. ఇప్పటి వరకు తాము చాలా ఓపికగా ఉన్నామని, అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందని అంటున్నారట ఆయన. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా కమిటీ, ఉత్సవ కమిటీ ఏర్పాటులో కనీసం తనను సంప్రదించలేదని, పిఠాపురంలో మేం ఉన్నామన్న సంగతి మర్చిపోతే ఎలాగంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఓపెన్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే పోటీ చేయక తప్పడం లేదన్నది ఆయన మాటగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఎవరి బలం బలగమేంటో చూసుకుందామంటూ జనసేన కూడా ఢీ అంటే ఢీ అంటోందట. ఏకగ్రీవమైతే కిక్కేముంది, బరిలోనే తేల్చుకుందామన్న మాటలు పెరగడంతో ఎప్పుడూ లేని విధంగా సొసైటీ ఎన్నికలు రంజుగా మారాయంటున్నారు. అలాగే సొసైటీలో 2006 మంది ఓటర్లు ఉండగా వాళ్ల మధ్య తాయిలాల చర్చ సైతం జరుగుతోందట. రాజీ లేదంటూ రెండు పక్షాలు భీష్మించు కూర్చోవడంతో వ్యవహారం ఇప్పుడు రంజుగా మారిపోయింది. మరి కూటమి పార్టీల మధ్య ఈ ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందో, డిప్యూటీ సీఎం ఇలాఖలో ఎవరి లెక్కలు ఎలా వర్కౌట్ అవుతాయో తెలియాలంటే ఈ నెల 6 దాకా ఆగాల్సిందే.